fourth semester lo BSc valaki what are the different type of groups unnai fourth ippudu varaku okala unnevanta fourth to fifth to sixth okala untayi ani cheppesi different questions manaki kinda comment section lo aithe chaala number of students aithe adugutaru so that is what the reason why we are doing this video. Yes, welcome to our channel short tricks for you. Nenu Mahesh. ఈ రోజైతే మన వీడియోలో ఈ పర్టికులర్ క్లాస్లో అయితే నేను మీకు ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్ వీ హ్యావ్ అనేది మనం డిస్కస్ చేయాలి. చాలా రైట్. అలాగే కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా రైట్. అయితే బీఎస్సీలో మనకి ఎస్పెషల్గా సో ఫోర్త్ సెమ్ అంటే మా థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది సార్, ఫోర్త్ సెమిస్టర్కి మేము ఎంటర్ అయ్యాం అనే వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి ఎస్పెషల్గా నాట్ ఫర్ ద సప్లిమెంటరీ క్యాండిడేట్స్ వేరేగా ఉంటుంది. ఆల్రెడీ రీసెంట్గా మేము థర్డ్ సెమ్ రాసాము లేదా ఇంకా రాస్తున్నాం 2022. నెక్స్ట్ ఫోర్త్ సెమ్కి వెళ్తున్నాం, వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో చూడబోతున్నాం. ఎస్ సార్. సో ఈ పర్టికులర్ ఫోర్త్ సెమ్లో మనం అయితే అన్ని కూడా ఒకటే ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఈ ఫోర్త్ సెమ్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు దేర్ ఈజ్ నో లాంగ్వేజెస్, దేర్ ఆర్ నో స్కిల్ పేపర్స్. ఓన్లీ యూ హ్యావ్ గ్రూప్ సబ్జెక్ట్స్. వాట్ ఆర్ ద గ్రూప్స్ అంటే ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఎంపీసీఎస్, నీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇదివరకు గ్రూప్స్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ మూడు గ్రూప్లే ఉంటాయి, అంటే ఆ మూడు సబ్జెక్ట్లే ఉంటాయి. అదేంటి సార్ మరి మూడు సబ్జెక్టులు నేను రాయాలి అని అంటే కాదు, ఆరు సబ్జెక్టులు నువ్వు రాయాలి. ఎందుకు అని అంటే అర్థమైంది కదా, ఇప్పుడు ఒక్కొక్క పేపర్ కూడా రెండు రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మ్యాథ్స్ తీసుకుందాం అనుకుంటే అఫ్ కోర్స్ బీఎస్సీ అందరికి మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్లో రెండు మ్యాథ్స్లు ఉంటాయి. అంటే లాస్ట్ టైం నువ్వు అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా గ్రూప్ థియరీ ఎలా అయితే ఒక రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావో అలాగే ఈసారి రెండు రోజులు రాస్తాం మనం. మళ్ళీ రెండు మ్యాథ్స్ ఎగ్జామ్లు కదా, మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి, అలా కూడా కాదు. ఈ రోజు ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటే రేపు ఒక ఆ మ్యాథ్స్కి సంబంధం లేదు, ఈ మ్యాథ్స్ దేనికి సంబంధం లేదు, అది కంప్లీట్గా వేరు, ఇది కంప్లీట్గా వేరు. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే సెకండ్ సెమ్లో సాలిడ్ జామెట్రీ రాసాం, థర్డ్ సెమ్లో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా రాసాం. ఇవి రెండు కూడా రోజు తెప్పి రోజు రాస్తే ఎలా అవుతుంది మనకి, అలాగే రెండు పేపర్లు మనకి ఇక్కడ ఈ ఫోర్త్ సెమిస్టర్లో మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇది మెయిన్ మ్యాటర్. మరి ఏమేమి ఉన్నాయి సార్ ఫోర్త్ సెమిస్టర్ కోసం అర్థమైంది అంటే నేను ఇక్కడ నుంచి ఏంటంటే రెండు మ్యాథ్స్లు రాయాలి, రెండు కంప్యూటర్లు రాయాలి, రెండు స్టాట్లు రాయాలి, లేదా ఫిజిక్స్ ఉండే రెండు ఫిజిక్స్లు రాయాలి, కెమిస్ట్రీ ఉండే రెండు కెమిస్ట్రీలు రాయాలి, ఎలక్ట్రానిక్స్ ఉండే రెండు ఎలక్ట్రానిక్స్లు రాయాలి. అంటే రెండు అన్ని గ్రూప్సే ఉంటాయి, లాంగ్వేజెస్ ఉండవు, స్కిల్ పేపర్లు ఉండే కదా అవి కూడా ఉండవు మనకి. అంటే కంప్లీట్గా గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, చాలా బాగుంది. మరి ఈ ఫోర్త్ సెమిస్టర్లో ఫస్ట్ పాయింట్ మనకి మ్యాథ్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, మ్యాథ్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే రెండు మ్యాథ్స్లు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ రియల్ అనాలిసిస్. రియల్ అనాలిసిస్ ఒక పేపర్, ఇంకొకటి వచ్చి లీనియర్ ఆల్జీబ్రా. క్లియర్? ఈ రెండు కూడా థియరిటికల్ పేపర్స్, అంటే లీనియర్ ఆల్జీబ్రా కంప్లీట్ గా థియరీ పేపర్ 100%. ఇది ఒక 30% ప్రాబ్లమ్స్ ఉంటాయి, 70% ప్రాబ్లమ్. అందుకనే రెండు కూడా థియరీ పేపర్స్ కిందగానే కన్సిడర్ చేస్తాం మనం మ్యాక్సిమం ఆఫ్. అంటే ఈ ఇందులో ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ సెమ్ మ్యాథ్స్ సాలిడ్ జామెట్రీ, థర్డ్ సెమ్ మ్యాథ్స్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, ఇక పైన ఫోర్త్ సెమ్ మ్యాథ్స్ అంటే పేపర్ 4 పేపర్ 5. 1, 2, 3 అయిపోయారా, 4, 5 అంటాం అనమాట. ఇందులో 4 వీడు 5 వీడు అంటే ముందు రియల్ అనాలిసిస్కి ఎగ్జామ్ అవుతుంది, నెక్స్ట్ డే కానీ 1 డే గ్యాప్ లో కానీ లీనియర్ ఆల్జీబ్రా అవుతుంది. ఇది మ్యాటర్. క్లియర్? మిగతా అంత కామన్. ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి అండ్ ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు రియల్ అనాలిసిస్ అని అంటే సిరీస్, ఇన్ఫైనైట్ సిరీస్, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, రైమన్ ఇంటిగ్రేషన్ కామన్. లీనియర్ ఆల్జీబ్రా వెక్టర్ స్పేసెస్ 1, వెక్టర్ స్పేసెస్ 2, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, మ్యాట్రిక్స్, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్, యూనిట్లు అన్నీ కామన్. అవి మారు, 10 యూనిట్ల పేర్లు చెప్పాను, అవి యాజ్ యూజువల్ గా కామన్. ఇప్పుడు థర్డ్ సెమ్లో 5 యూనిట్లు అనేది ఇక్కడ కూడా అంతే. అర్థమవుతుంది కదా. అట్లే నువ్వు రెండు మ్యాథ్స్లు పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి ఈ సెమిస్టర్లో నీకు మైండ్లోకి వచ్చేయాలా. క్లియర్? ఇది మ్యాథ్స్ కోసం.
అదే సెకండ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథ్స్ తో పాటు అందరికి కంప్యూటర్స్ కూడా కామన్ కదా, కంప్యూటర్స్ కూడా కామన్. ఈసారి 4-5 అంటే పేపర్ 4 పేపర్ 5 అంటాం కదా జనరల్ గా, ఎందుకంటే 1, 2, 3 రాసేసావు ఫస్ట్ సెకండ్ థర్డ్ సెమిస్టర్ లో రాసేసావు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఒకటి మనకి ఊప్స్ అని చెప్తాం దాన్నే మనం, యూజింగ్ జావా. ఇంకొకటి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే ఇది వరకు మనకి చూడు ఫస్ట్ సెమిస్టర్ ఏమొచ్చింది, ప్రాబ్లమ్ సాల్వింగ్ సి వచ్చిందా, సెకండ్ సెమ్ లో డేటా స్ట్రక్చర్స్ వచ్చిందా, థర్డ్ సెమ్ లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చిందా, అలాగే ఫోర్త్ సెమ్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఒకటి వస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి వస్తుంది. అంటే ఇది జావా పెట్టుకోరు మనం, ఊప్స్ యూజింగ్ జావా ఆపరేటింగ్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద 2 కంప్యూటర్ పేపర్స్ విచ్ యూ హ్యావ్ ఇన్ ద 4th సెమిస్టర్. అంటే ఏంటి, ఇది ఒక రోజు రాస్తాం మళ్ళీ ఇది ఒక రోజు వేరు ఎగ్జామ్, దీంట్లో 5 యూనిట్లు కావు దీంట్లో 5 యూనిట్లు కావు, క్లియర్. సో అలాగే మనకి ఏంటంటే ఫోర్త్ సెమిస్టర్కి వచ్చేసరికి మనకి ఈ రెండింటితో పాటుగా మీకు ఇఫ్ లైక్ మీది ఫిజిక్స్ అవ్వచ్చు లేదా స్టాట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ అనుకోండి మీది, మళ్ళీ ఏమవుతుంది స్టాటిస్టిక్స్ అంటే మళ్ళీ మీకు 2 పేపర్లు ఉంటాయి, అదర్వైజ్ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ ఉంటాయండి. ఇది ఓవరాల్గా మనకి 4th సెమిస్టర్లో ఉండేటటువంటి పేపర్స్ అన్నమాట, ఓన్లీ గ్రూప్స్ ఉంటాయి, క్లియర్. సో స్టాటిస్టిక్స్ లో కూడా 4th పేపర్ 5th పేపర్ ఉంటుంది, మనకి శాంప్లింగ్ థియరీ ఉంటుంది, శాంప్లింగ్ థియరీ అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం, డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ థియరీ పేపర్. ఇది కూడా 5 యూనిట్లు ఉంటాయి మళ్ళీ ఇందులో. అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఇది కూడా థియరీ పేపరే. అప్లైడ్ స్టాటిస్టిక్స్ సేమ్ 2 పేపర్లు. అంటే నువ్వు ఎంఎస్సిఎస్ అనుకో, ఇవి రెండు సరిపోయి కదా. అలాగే నువ్వు ఎంపీసీఎస్ అంటే ఈ రెండు కామన్, ఇందులో నీది ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు అనమాట. అందులో ఫిజిక్స్ లో అనుకుంటున్నా పేపర్ 4 పేపర్ 5. స్టాట్ లో చూడు మనకి ఫస్ట్ 1 ఇంట్రాక్షన్ టు స్టాటిస్టిక్స్ ప్రాపర్లీ నేర్చుకున్నాం ఫస్ట్ సెమ్ లో. సెకండ్ సెమ్ లో మనకి ఏమొస్తుంది, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ వచ్చాయి. థర్డ్ సెమ్ లో స్టాటిస్టికల్ ఇంటర్ఫరెన్స్ వచ్చింది, ఇలాగా మూడు రకాలు. సో స్టాట్ లో ఫస్ట్ సెమ్ లో మనం ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ ఎలా అయితే చూసామో, సెకండ్ సెమ్ లో మనకి ఎలా అయితే ప్రాబబిలిటీ అండ్ సో స్టాటిస్టికల్ ఇంటర్ఫరెన్స్ అని చెప్పి మనం ప్రీవియస్ సెమిస్టర్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. అలానే నౌ ఇన్ దిస్ సెమిస్టర్ వీ హ్యావ్ శాంప్లింగ్ థియరీ, డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, క్లియర్. ఎస్, అలాగే ఫిజిక్స్ లో కూడా మనకి ఫస్ట్ సెమ్ లో ఉంది వేవ్స్ అండ్ మెకానిజం వచ్చింది కదా మనకి, అలాగే లైక్ సెకండ్ సెమిస్టర్ లో వేవ్ ఆప్టిక్స్ వచ్చింది, అలాగే థర్డ్ సెమిస్టర్ లో మొన్న మనకి థర్మోడైనమిక్స్ వచ్చింది, అలాగే ఫోర్త్ సెమిస్టర్ లో కూడా యూ విల్ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్, ఒకటి ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. సో దోస్ ఆర్ ద పేపర్స్ వి హ్యావ్ ఇన్ ద 4th సెమిస్టర్ ఓవరాల్ గా మనకు ఉండేటటువంటి. యాజ్ యూజువల్ కామన్ మోడల్ పేపర్ అందరికీ కూడా, మోడల్ పేపర్ అనేది లైక్ ఒక్కొక్కటి అంటే ఇది 75 75 75 75 75 ఒక్కొక్కటి అన్ని కూడా 75 75 ఉంటాయి. యాజ్ వి నో ద 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉంటాయి, తెలిసిన విషయమే కదా. సెక్షన్ ఏ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు జనరల్ గా, 8 క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ ఇవి, 5 రాయాలి, 5 × 5 = 25 marks. అలాగే 9 లో ఏబి 10 లో ఏబి 11 లో ఏబి 12 లో ఏబి 13 లో ఏబి, అంటే ఏదో ఒకటి రాయాలి, అంటే ఇక్కడ ఏ ఆర్ బి ఎలా ఉంటుంది మనకి, అంటే 10 × 5 questions 50 marks, అంటే 25 + 50 = 75 marks అనేది మనకి ఇక్కడ 75 ఇక్కడ 75 అలా మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్ గా మనకి 4th సెమిస్టర్ బిఎస్సి స్టూడెంట్స్ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో అయితే చూసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో కానీ మనం చూసుకుంటే రియల్ అనాలిసిస్ లో ఏ యూనిట్స్ ఉన్నాయి, వాటి వెయిటేజ్ ఎంత అండ్ వాటికి సంబంధించి
ఎంతెంత మనకి ఏ ఏ క్వశ్చన్స్ ఉంటాయి, లాంగ్స్ ఏమి, షార్ట్స్ ఏమి, అలాగే లీనియర్ ఆల్జీబ్రాలో ఏ యూనిట్స్ ఉన్నాయి, వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే ప్రతి దానికి కూడా మనం మరొక వీడియోలో అయితే చూద్దాం డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. నెక్స్ట్ నేను చేసే మరిన్ని వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా నాకు తెలియజేయండి. ఎందుకంటే థర్డ్ సెమ్ లో కామెంట్ సెక్షన్ లో చూసి నేను వీడియో చేయడం జరిగింది కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా యూ క్యాన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.